హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలు అండి. ఈ పొంగనాలను మనం ఎలా తయారు చేయాలో చూద్దాము. అందరిలాగా మనము దోశ పిండి, ఇడ్లీ పిండితో కాకుండా ఇలా మనం సరికొత్తగా చేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఏంటి, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, కొంచెం అటుకులు, కొన్ని రైస్ అండి. వీటిని మనము శుభ్రంగా వాష్ చేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులోని వాటర్ వేసుకొని ఒక 2 అవర్స్, మినిమం 2 అవర్స్ అయితే సోక్ చేసుకోవాలన్నమాట. అటుకులను కాకుండా మిగతా వాటన్నిటిని కడుక్కొని శుభ్రంగా అప్పుడు ఒక కనీసం ఒక 2 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. అలాంటప్పుడే బాగుంటుంది. ఇంకా 3-4 అవర్స్ ఉన్నా చాలా బాగా వస్తాయి అన్నమాట పొంగనాలు. ఇలా అంతా శుభ్రంగా కడుక్కొని మంచిగా చక్కగా నీళ్ళు వేసేసుకొని నానబెట్టుకోవాలి. నానిన తర్వాత చూద్దామండి ఎంత బాగా మంచిగా ఇలా ఈ విధంగా చక్కగా నానిపోవాలన్నమాట. మనకి ఎంత మంచిగా నానితే అంత మంచిగా పొంగుతాయన్నమాట పొంగనాలు. సో ఆ తర్వాత మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇవి అందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా మనం మిక్సీ పట్టుకోవాలి. మనము ఇడ్లీ, దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా పట్టుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకులను కూడా మనము ఒకసారి ఒక కొన్ని వాటర్ వేసేసి నానబెట్టుకుందాము. ఎందుకంటే ఇది జస్ట్ 5 మినిట్స్లో చక్కగా నానిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడ చూస్తున్నట్టు మంచిగా చక్కగా నానిపోయాయి కదా. మనకు ఒక 5 మినిట్స్ సరిపోతాయండి. ఆలోపు మనం మంచిగా ఇందులోకి వేసుకునేవి ఉల్లిపాయలు కానీ ఇంకా క్యారెట్ కానీ చక్కగా తురిమి పెట్టుకుందాము. ఇలా తురిమి పెట్టుకున్న వాటి ఈ బ్యాటర్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న బ్యాటర్లో వేసుకోవాలన్నమాట. అలాగే దాంట్లో కాస్త జీలకర్ర, ఉప్పు, కొంచెం కారం. చిన్నపిల్లలకైతే కారం వేయాలండి. పెద్దవాళ్ళకైతే చిన్న చిన్నగా పచ్చిమిర్చి ముక్కలు తరిగి వేసుకున్నామనుకోండి చాలా బాగుంటాయి అన్నమాట. చిన్నపిల్లలకైతే కొంచెం మనం కారం వేస్తే సరిపోతుందండి. లైట్గా ఇలా వేసి మంచిగా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా మనం గుంత పొంగనాలది ప్యాన్ ఉంటుంది కదండి, ఆ ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో మనం తగినంత ఆయిల్, అంటే మనకి పెద్దవాళ్ళు అయితే ఆయిల్ వేసుకోవచ్చండి. ఇలా చిన్నపిల్లలకైతే మంచిగా కాస్త నెయ్యి వేసారనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా నెయ్యి వేసేసుకొని ఆ పొంగనాలలో ఈ మిశ్రమంని అందులో వేయాలి. వేసి ఒక్కసారి మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇలా మూత తీసి చూడండి. ఇలా మూత తీసిన తర్వాత వెంటనే టర్న్ చేయకూడదు. అప్పుడు ఇలా చూడండి, ఇక్కడ కాలవన్నమాట. కాస్త మనకి ఏంటంటే మనము ఇలా తీస్తున్నప్పుడు అవి మనకి మూవ్ అవ్వాలన్నమాట. మూవ్ ఇలా రెడ్గా వచ్చినప్పుడు, ఇలా మంచిగా చక్కగా కాలిపోయినప్పుడు మనం ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చక్కగా కాలాయి కదా. ఈ విధంగా మనకి, అంటే మనం సిమ్లో పెట్టి కాల్చుకున్నాం అనుకోండి, లోపల చక్కగా ఉడుకుతాయన్నమాట ఈ పొంగనాలు. ఇలా ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చేసింది. ఇలా కలర్ వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఆ తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. పిల్లలైతే మంచి ఇలా సాస్తో అయితే చక్కగా తింటారు, లేదంటే చట్నీ అయినా పర్లేదు, ఇలా సాస్తో పెట్టండి చాలా బాగుంటాయి.